హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 మార్చ్ 25th మండే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 6 ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలని కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్ లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటి అప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అండ్ మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అండ్ మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిఎస్కే తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఓన్లీ ఫాఫ్ డూప్లిసిస్, అనుజ్ రవత్ అండ్ దినేష్ కార్తి నుంచి మాత్రమే రన్స్ అయితే వచ్చాయి. సో వీళ్ళ వల్ల అయితే జస్ట్ 173 రన్స్ అయితే టార్గెట్ నిచ్చారు. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి కొద్దిగా రన్స్ వచ్చిండి అండ్ వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మాత్రం ఆ మ్యాచ్ సిఎస్కే మీద ఆర్సీబీ గెలుచుండేవారేమో, బట్ బ్యాడ్ లక్ లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఆ ఫాల్ట్స్ అనేవి రిపీట్ అవ్వకుండా సెట్ చేసుకుని ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. అండ్ ఈ ఆర్సీబీ టీమ్ కి పంజాబ్ మీద వీళ్ళు లాస్ట్ సీజన్ లో మంచి విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్ వీళ్ళ వెన్యూ లనే జరుగుతుంది. సో అడ్వాంటేజ్ ని ఈ రోజు మ్యాచ్ లో యూజ్ చేసుకుంటారు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫాఫ్ డూప్లిసిస్, విరాట్ కోహ్లీ అండ్ మాక్స్వెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మయాంక్ దగర్ అండ్ యాస్ దయాల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఆర్సీబీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది, బట్ కొద్ది స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని బ్యాటింగ్ ని రీకరెక్షన్ చేసుకుని వస్తారు. ఇక వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే ఈ రోజు వీళ్ళు బౌలింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళు బౌలింగ్ యూనిట్ లో స్పిన్ అండ్ పేస్ బౌలర్స్ కూడా బాగా ఉన్నారు, బట్ వాళ్ళని పెర్ఫెక్ట్ యూజ్ చేసుకోవడంలోనే ఉంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మ్యాచ్ లోకి వీళ్ళు వస్తారు. ఇక పంజాబ్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో విన్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ శామ్ కరణ్ అండ్ లివింగ్స్టన్ నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. అండ్ వీళ్ళ బౌలర్స్ హర్షదీప్ సింగ్, అర్సల్ పటేల్ నుంచి కూడా 2-2 వికెట్స్ తీసుకోవడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ నుంచి కూడా మంచిగా సపోర్ట్ అయితే ఆ మ్యాచ్ లో వచ్చింది. సో దాని వలన అయితే వీళ్ళు ఈ మ్యాచ్ అయితే గెలిచారు. ఈ పంజాబ్ టీమ్ కి అయితే మంచి పేస్ బౌలింగ్ యూనిట్ అయితే ఉంది. సో దాన్ని అయితే ఈ రోజు మ్యాచ్ లో యూజ్ చేసుకుంటారు. సో వీళ్ళకి వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలుచున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే శేఖర్ ధావన్, జానీ బేర్స్టో అండ్ జితేష్ శర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ అండ్ రాహుల్ చాహర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు పంజాబ్ కింగ్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బాగానే ఉంది, బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నారు. సో వీళ్ళకున్న వీక్ అయితే వీళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాటింగ్. సో అది ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూ షార్ట్ బౌండరీస్ తో బ్యాటింగ్ కి అనుకూలంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 147 ఉంది. సో ఈ బోత్ టీమ్స్ అయితే ఈ రోజు టాస్ గెలిచి బౌలింగ్ కే వెళ్తారు ఫ్రెండ్స్. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ అయితే 185 టార్గెట్ ని సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో ఈ రోజు ఈ వెన్యూలో ఈ బోత్ టీమ్స్ బౌలర్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180-190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ కి వెళ్తారు ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఆర్సీబీకే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరిగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.